లో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాము. అయితే టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్ను చిలకలూరిపేట వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఇంకా మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం, నంద్యాలలో చంద్రబాబుని అరెస్ట్ తరలించే క్రమం దారిపొడుగుతా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు, అంతా కూడా చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ ని మేము చంద్రబాబుని వదిలిపెట్టాలంటూ కూడా దారి పొడుగు ఉదయం నుంచి కూడా ఆందోళనలు నిర్వహిస్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో 2 సార్లు చంద్రబాబును తీసుకెళ్లి 2 సార్లు పోలీసులు తెచ్చుకున్నారు. దారి పొడుగుతా కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ప్రస్తుతం పల్నాడు జిల్లా చిలకలూరు పేటలో చంద్రబాబు ఉన్నారు. అంటే చంద్రబాబుని ప్రధాన రహదారిలోనే ఏదైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు, ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్న విజువల్ చూడొచ్చు. చంద్రబాబు ఏదైతే వాహనంలో ఉన్నారో ఆ వాహనం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. ఆ చంద్రబాబుని ఎక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లడాన్ని మేము ఒప్పుకోము. చంద్రబాబును వెళ్ళిపోవాలంటే కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూడొచ్చు. చంద్రబాబును తరలిస్తున్నారు ఆ కాన్వాయ్ చుట్టూ కూడా వాహనాన్ని చుట్టుముట్టి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. చిలకలూరిపేటలో 7 నిమిషాల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. చిలకలూరిపేట ఇటు ఒంగోలు వైపు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి 16వ నెంబర్ జాతీయ రహదారి పూర్తిగా ట్రాఫిక్ తో స్తంభించిపోయింది. పెద్ద ఎత్తున కిలోమీటర్ల మీద వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన కూడా మొత్తం మీద చూస్తే ఇటు చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు, చంద్రబాబుని వదిలిపెట్టాలి అని చెప్పని తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా పరిస్థితుంది. ఏదైతే తనని పోలీసులు తీసుకెళ్తున్నారు వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం కూడా అక్కడ చంద్రబాబు కాన్వాయ్ వాహనాల్లో నుంచి పరిస్థితి కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఏదైతే కార్యకర్తలందరినీ కూడా ఆయన బయటకు వచ్చి వాహనంలో నుంచి బయటకు వచ్చి అభివాదం చేస్తున్న పరిస్థితుంది. జరుగుతున్న కూడా క్యాడర్ అంతా చూస్తున్నారు, సంయమనం పాటించాలని చెప్పి ఆయన కూడా ఆయన క్యాడర్ అందరికీ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కూడా ఇదే విధంగా సిచ్యువేషన్ అంతా కొనసాగుతుంది. అక్కడ గ్రామాల్లో నుంచి వచ్చిన అంతా కూడా పక్కన రహదారుల మీద మోహరించారు. ఈ నేపథ్యంలో నుంచి తీసుకెళ్లే క్రమంలో 2 సార్లు ఇప్పటికే పోలీసులు ఎత్తు మార్చుకున్నారు. కానీ ఒంగోలు నుంచి ప్రధాన జాతీయ రహదారి విజయవాడకి ఈ రహదారిలో తీసుకెళ్తున్న క్రమంలోనే పెద్ద ఎత్తున ఒంగోలు నుంచి ఇక్కడ చిలకలూరిపేట వరకు పెద్ద ఎత్తున ఆటలు జరుగుతుంది. కొద్దిసేపు మనం మాటూరు సమీపంలో జరిగిన పరిణామాలను చూస్తాం. అక్కడే చంద్రబాబు వాహనాన్ని అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద లాఠీ కూడా చేశారు. లాఠీ జలిపించి మరి పార్టీ క్యాడర్ నందరిని కూడా చెరగొడుతున్న ఎక్కడ కూడా ముందుకెళ్తున్న చంద్రబాబుని పోలీసులు విజయవాడ తీసుకెళ్తున్న క్రమంలో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెనక్కి మాత్రం తగ్గడం లేదు. ఉదయం చంద్రబాబుని అక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్తారన్న క్రమంలో ఏకూ గ్రామం నుంచే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళ మొత్తాన్ని కూడా మోహరించారు. నాయకులు అన్ని పెద్ద ఎత్తున నాయకుల ఇళ్ళ ముద్ద మోహరించిన పోలీసులు వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. కానీ నాయకులు లేకపోయినా కానీ పార్టీ రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లాలో అడుగడు అడ్డుకున్నారు. అదేవిధంగా ప్రస్తుతం బాపట్ల పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కూడా అదే కనిపిస్తా ఉంది. చిలకలూరిపేటలో దాదాపు 20 నిమిషాల నుంచి కూడా పార్టీ క్యాడర్ 16వ నెంబర్ జాతీయ చంద్రబాబు వాహనాన్ని చుట్టుముట్టారు. చంద్రబాబుని వదిలేసి పోలీసులు వెళ్ళాలి, అప్పుడే ఆందోళన విరమిస్తామంటూ కూడా పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున ఇక్కడ ప్రియాంక.